నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తత్వమసి అంటే తత్ త్వం అసి, అది నీవు అయి ఉన్నావు. నిజానికి నువ్వు పరమాత్మవి, నీకు ఆ సంగతి తెలియడం లేదు. అది ఎట్లా తెలుసుకోవాలి, ఎట్లా అనుభవంలోకి తెచ్చుకోవాలనే విషయాల గురించి వివరించేదే భగవద్గీత. వాస్తవానికి మనం పరమాత్మ స్వరూపమే, కానీ మన చుట్టూ ఒక మూడు పొరలు ఉన్నాయి. స్థూల శరీరం ఈ బయట కనిపించేది, దాని లోపల సూక్ష్మ శరీరం, ఇంకా దాని లోపల ఇంకా అత్యంత సూక్ష్మమైనటువంటి కారణ శరీరం. ఈ మూడు పొరలు ఎప్పుడైతే తొలగిపోతాయో, మనం వద్దన్నా సరే ఆ ఆత్మస్వరూపం లేక పరమాత్మ స్వరూపం మనమే అన్న సంగతి మనకు అనుభవంలోకి వస్తుంది. అయితే ఈ శరీరాలు తొలగించుకోవాలి అంటే వీటిని తీసిపారేయాలనో లేక ఉపవాసాలతో ఎండగట్టాలనో అర్థం కాదు. ఇవి ప్రస్తుతం కొన్ని మణిలాలతో చేరి ఉన్నాయి. వాటిని తొలగించుకుంటే చాలు, మన స్వస్వరూప దర్శనం ఆటోమేటిక్గా అయిపోతుంది. ఒక్కోసారి ఇబ్బంది పడి కొళాయిలు రాకపోతే చెరుకు పోయి నీళ్లు తెచ్చుకుంటాం. కొత్తగా వర్షాలు రావడం వల్ల ఆ నీళ్లు మంచివే కానీ బురద బురదగా ఉంటాయి, యథాతథంగా తాగలేము. అప్పుడు ఏం చేస్తాము, వేరే నీళ్లు మనకు అందుబాటులో లేవు కాబట్టి కొద్దిగా పటిక దాంట్లో వేయడము లేకపోతే చిల్లగింజని అరగదీసి ఆ కాటుకం దాంట్లో కలపడము చేస్తే ఆ ఉండేటువంటి మట్టి అంతా కిందకు దిగిపోయి స్వచ్ఛమైన నీరు మనకు లభిస్తుంది. అట్లాగే శ్రీకృష్ణుడు కర్మయోగంలో ఈ స్థూల శరీరంలో ఉండే మలినాలు ఎట్లా తొలగించుకోవాలనే సంగతి వివరిస్తాడు. భక్తి యోగంలో సూక్ష్మ శరీరంలో ఉండే మలినాలు ఎట్లా తొలగించుకోవాలనే సంగతి వివరిస్తాడు. జ్ఞానయోగంలో కారణ శరీరంలో ఉండేటువంటి మలినాలు ఎట్లా తొలగించుకోవాలని చెప్పి విని అర్థం చేసుకొని ఆచరించినట్లయితే ప్రతి ఒక్కరికి కులంతో మతంతో వయసుతో సంబంధం లేకుండా మన సొంత స్వరూపం, స్వస్వరూపం లేక పరమాత్మ స్వరూపాన్ని ఇప్పుడే ఇక్కడే చూసుకోవడానికి అవకాశం తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే గీత ఒక సాధారణమైన పుస్తకం కాదు, అది గీతా శాస్త్రం. శాస్త్రం అంటే సైన్స్. ఏదైతే ఏ కాలంలో అయినా సరే, ఏ దేశకాల పరిస్థితుల్లో అయినా సరే నిరూపించడానికి వీలైందో దాన్ని మాత్రమే మనం శాస్త్రం అని పిలుస్తాం. కాబట్టి అనేక మంది భగవద్గీతను ఉపయోగించుకొని ఆధ్యాత్మిక చింతనతో పరమాత్మను చేరిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. అయితే వాళ్ళు మనకి ఇక్కడ కనపడకపోతే కొద్దిమంది మాత్రమే కనిపిస్తారు. వాళ్ళంతా ఎక్కడో హిమాలయాల్లోనూ మరొక చోట తపస్సు చేస్తూ ఆ పరమాత్మ సన్నిధిని అనుభవిస్తూ ఈ ప్రపంచానికి దూరంగా ఉంటారు. కాబట్టి అది అసాధ్యమైన విషయమేం కాదు, ఎవరికైనా సరే సాధ్యమే. ఎటువంటి ఏ వయసులో ఉన్నా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ స్థితిలో ఉన్నా, అనారోగ్య స్థితిలో ఉన్నా కూడా అది సాధ్యం. చేయాల్సిందంతా మనస్సు పెట్టి లేదండి ఓకే మనం మనస్సు పెట్టి వినడం, మనస్సుకు త్రికరణ శుద్ధిగా ఆచరించడం చేస్తే చాలు. దీంట్లో భాగంగానే నిన్న కర్మయోగాన్ని మనం ప్రారంభించినాం. ఆ మాటనే కర్మయోగము అంటే ఆత్మ పరమాత్మల సమయోగానికి దారితీసేది అని చెప్పి అర్థము. ఈ కర్మయోగంలో భాగంగానే ఒక మూడు రకాలైన కర్మల గురించి నిన్న పరిశీలించినాం. అవి ఒకటి సంచిత కర్మ, రెండు ప్రారంభ కర్మ, మూడవది ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే మనది మన పూర్వీకులది కలిపి గతంలో ఉన్నటువంటి మొత్తము కర్మ. అది దాంట్లో మనం గత జన్మల్లో చేసినటువంటి మంచి చెడ్డ పనుల వల్ల అనేక ధనాత్మక రుణాత్మక విలువలు అక్కడ చేరుకొని ఉంటాయి. ఈ సంచులన్నీ ఖాళీ అయితే తప్ప మనకు మోక్షం అనేది రాదు. కాబట్టి అది ఎట్లా ఖాళీ చేయాలన్న సంగతి వివరించేదే కర్మ యోగం. చాలామంది వీటిని తొలగించుకోవడం కోసం మనకు ఇతర అవకాశాలు ఏమన్నా ఉన్నాయని పరిశీలిస్తే అవేమీ లేవు. కేవలం మానవ జన్మలో మాత్రమే అవి తొలగించుకోవడానికి వీలైతే తప్ప ఇతర ఏ రకమైనటువంటి ప్రాణులకు కానీ లేక జాతులకు కానీ
వాళ్ళు యక్షులైనా కిన్నరులైనా కింపురుషులైనా మానవ జన్మ పొందితేనే అవి తొలగించుకొని మోక్షం పొందడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలుసుకున్నాం. అయితే అనేక పెద్ద మొత్తాల్లో ఉన్నటువంటి సంచిత కర్మని ఒక జన్మలో మనం తీర్చుకోలేం కాబట్టి ఈ జన్మకు సరిపడినంత మేర ఒక చిన్న సంచిలో వేసి కొత్త జన్మని భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. దాన్ని ప్రారంభ కర్మ అని చెప్పి అంటారు. అది మన చేతిలో లేదు, అది పూర్తిగా పరమాత్మ చేతిలో మాత్రమే లేక బ్రహ్మ చేతిలో మాత్రమే ఉంటుంది. మనం ఎక్కడ జన్మించాలి, ఎవరింట్లో జన్మించాలి, ఎవరు తల్లిదండ్రులు, ఎవరు కుటుంబము, ఎక్కడ చదువుకోవాలి, ఏ వృత్తిని చేపడతాము, ఎంత సంపాదన ఉంటుంది, ఇవన్నీ ముందుగానే నిర్ణయింపబడి ఉంటాయి. దీన్ని మార్చే అధికారం మనకు లేదు. పొరపాటున మన ఇష్ట ప్రకారమే మార్చుకోవచ్చు అనుకుని డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని చెప్పి పిల్లల్ని ఒత్తిడి చేసి మానసిక వేదకు గురి చేసి ఆత్మసల్పాలంటేట్టుగా చేసేట తల్లిదండ్రులు చాలా మంది. కాబట్టి పిల్లవాడి ప్రారంభం ప్రకారం జరుగుతుందే తప్ప మన ఇష్టం వచ్చినట్లుగా జరగదు అన్న సంగతి తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కూడా జాగ్రత్తగా గమనించాల్సింది. వాడి యాటిట్యూడ్ అర్థం చేసుకొని ఆ రకమైన విద్యను కనుక ఇచ్చినట్టయితే సులభంగా తొందరగా అయిపోతుంది. అట్లా కాకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవి ఎటువంటి పరిస్థితులు కూడా నెరవేరవు అని చెప్పాం. సంచిత కర్మ మన చేతిలో లేదు, ప్రారంభ కర్మ మన చేతిలో ఉంది లేదు, కానీ ఆగామ కర్మ ఒక్కటి మాత్రం మన చేతిలో ఉంది. భగవంతుడు నిర్దేశించినట్టుగా మనకు ఏదో ఒక వృత్తి లభించిన తర్వాత ఆ వృత్తికి పూర్తిగా న్యాయం చేస్తామా, లేదా ఆఫీసులో అందరూ లంచాలు తీసుకుంటున్నారు, నేను ఒక్కడిని ఏమి చేయలేను అని చెప్పి చేతులు ఎత్తేసి అదే దారిలో నడచడానికి ప్రయత్నిస్తామా అనేది మాత్రం మన చేతిలో ఉంది. దాన్ని బట్టే మనం మంచి చేస్తామా చెడు చేస్తామా అనేది మన చేతిలో నిర్ణయింపబడుతుంది. చాలామంది చెడ్డ పనులు చేయకూడదు, మంచి పనులు చేసుకుంటూ పోతే సరిపోతుంది, మళ్ళీ జన్మలు ఉండవు అని చెప్పి పొరపాటున అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చెడ్డ కర్మ అనేది ఒక ఇనుప గొలుసు లాంటిది. అది పరమాత్మ దగ్గరకు పోకుండా ఈ ప్రపంచం మీదనే మనల్ని బంధించి ఉంచి తిరిగి తిరిగి అనేక జన్మలు ఎత్తేటట్టుగా చేస్తుంది. అయితే మంచి కర్మ కూడా అంత మంచిదేం కాదు, కాకపోతే అది బంగారు గొలుసు లాంటిది, అది కూడా తిరిగి జన్మలు ఎత్తేట్టుగా చేస్తుంది. గొలుసు ఇనుపదైనా బంగారుదైనా బంధించడం మాత్రం కామన్ ఫ్యాక్టర్. కాబట్టి ఇటువంటి స్థితిలో ఎట్లా చెడ్డ కర్మల్ని వదులుకోవాలి, మంచి కర్మల్ని ఎట్లా చేయాలి, ఎట్లా చేసినట్లయితే మన సంచిత కర్మ క్రమక్రమంగా కరిగిపోతూ వస్తుంది అని చెప్పి వివరించేదే కర్మయోగం. దాంట్లో భాగంగానే మిగిలిన రకాలైన కర్మల్ని ఇప్పుడు కొన్ని పరిశీలిద్దాం. నాలుగవది నిష్కర్మ, అంటే ఏ పని పాటు చేయకుండా ఉండడాన్ని నిష్కర్మ అని టెక్నికల్గా డిఫైన్ చేయాలి. కానీ ఇది భౌతికంగా సాధ్యం కాదు. ఏ పని చేయకుండా ఎవరు ఉండలేరు, ఉండడానికి సాధ్యం కాదు. ఆఖరికి నాకేమీ అవసరం లేదు అని ప్రపంచ సంబంధం లేకుండా హిమాలయాల్లో పర్వతాల్లో తపస్సు చేసుకున్నట్టు ఋషులు కూడా కనీసం ఊపిరి పీల్చుకోవాలి. తిండి, నిద్ర, ఆహారం అన్నీ మానుకున్నా కూడా ఊపిరి తప్పనిసరిగా పీల్చుకుంటూ ఉంటారు. అది కూడా ఒక పని. ఇక్కడ నిష్కర్మ అనే మాటకు అర్థం ఏమిటంటే ఏ రకమైన ప్రయత్నం చేయకుండా పూర్వీకులు సంపాదించిన ఆస్తిని పెట్టుకుంటాను, లేక తల్లిదండ్రుల మీద ఆధారపడు, లేక ఇతరుల సంపాదన మీద ఆధారపడి ఏ పని చేయకుండా చేతనై కూడా, చేత కాకపోతే బంతాన పడి ఉంటే అది వేరే సంగతి, చేతనై కూడా ఎటువంటి పురుష ప్రయత్నం చేయకుండా ఊరికే పడి తినడాన్ని నిష్కర్మ అంటారు. దీనివల్ల మన పాపకర్మలు తొలగిపోవు, లేక పుణ్యకర్మలు కూడా తొలగిపోవు. కాబట్టి దీన్ని ముందు పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. మన ప్రయత్నం అంటే ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మీరు ఒక్క అడుగు వేయండి, నేను 10 అడుగులు వేస్తానని చెప్పి సాయి చెప్పాడు. అయితే ఈ నిష్కర్మ చేసేవాళ్ళు లేక కొంచెం సోమరిపోతులు ఏం చేస్తారంటే 10లో 1 తీసేసి 9 అడుగులు వేసి నువ్వేరా అంటారు తప్ప ఆ మొదటి అడుగును వేయడం కోసం ఎప్పుడూ ప్రయత్నం చేయరు. ప్రయత్నం మన వంతు, మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్. తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఆయన చేతిలో ఉంటుంది. కానీ ప్రయత్నం చేయడం అనేది మాత్రం మన చేతిలో ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయకుండా ఊరికని కూర్చునేటువంటి సోమరిపోతూ నిష్కర్మవాలి. ఇది మనం ముందు పక్కకు పెట్టాలి. ఒక్కొక్కసారి అపదయం ఎదురైనా కూడా
అపదయం కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. తర్వాతి దశలో మనం జయాన్ని పొందొచ్చనే ఉద్దేశంతో ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉండాలి తప్ప నా వల్ల కాదని ఎప్పుడు కూడా చేతులెత్తేయకూడదు. ఆ సరెండర్నెస్ అనేది పూర్తిగా మానుకొని ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉండాలి. ప్రాప్తం ఉన్న మేరకే వస్తుందని గ్రహించి, ఎందుకంటే ఈ జన్మలో మనం అనుభవిస్తున్నవన్నీ గత జన్మలో చేసుకున్న దాని యొక్క ఫలితాలు, ఈ జన్మలో చేసే వాటి యొక్క ఫలితం మనం వచ్చే జన్మలో అనుభవిస్తాం. కాబట్టి ఇప్పుడే ఇక్కడే ఫలితం రావాలని చెప్పి మనం పొరపాటును కూడా అనుకోకూడదు. అందువల్ల ఇప్పుడు మనం ఈ జన్మలో చేసిన కార్యక్రమాల వల్ల కొంత ఫలితం, అది చెడు కావచ్చు మంచి కావచ్చు, వెంటనే లభిస్తుంది, దాన్ని కనిపించేది కాబట్టి దృష్టం అంటారు. కొంత ఫలితం వచ్చే జన్మలో లభిస్తుంది, అది అదృష్టం అంటారు. మామిడి పండు తిన్నప్పుడు ఆ పైన తినేటువంటి భాగం అంతా దృష్టము, టెంకేమో అదృష్టము, అది వచ్చే జన్మలో మొక్క మళ్ళీ అప్పుడు మనకు ఫలితాన్ని ఇస్తుందని చెప్పి గుర్తు పెట్టుకొని, మనం ఈ జన్మలో నాకెందుకు ఇట్లా జరిగింది, నా చుట్టుపక్కల వాళ్ళు బాగున్నారు, నాకే ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. ఈ జన్మ అనేది గత జన్మ యొక్క అద్దం, గత జన్మనే ఇక్కడ రిఫ్లెక్షన్గా చూసుకుంటున్నాం. ఈ జన్మలో చేసుకునేది వచ్చే జన్మలో ఫలిస్తుంది అన్న సంగతి గుర్తు పెట్టుకొని ఓపిక చేసుకొని ముందుకు పోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. తర్వాత కర్మ నిషిద్ధ కర్మ. నిషిద్ధ కర్మ అంటే చేయకూడనటువంటి పనులు. ఈ చేయకూడనటువంటి పనులు కనుక చేసినట్లయితే అవి మనకు రుణాత్మకమై పాపాలై మరికొంత సంచిత కర్మను పెంచుతూ పోతాయి, కాబట్టి మోక్షం పొందడానికి అర్హతను కోల్పోతాం. దాంతోపాటు మంచి పనులు చేసినా అవి సరైన మార్గంలో చేయకపోతే అవి కూడా సంచిత కర్మను పెంచుతూనే ఉంటాయి. కాబట్టి ముందుగా నిషిద్ధ కర్మ అనేది చేయకుండా ఉండాలి. ఏది నిషిద్ధ కర్మ అంటే, వేదాల్లో ఏదైతే చేయకూడదని చెప్పినారో అవన్నీ కూడా నిషిద్ధ కర్మలే. దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం, పరల సొత్తు నాశించడం, ఇట్లాంటివన్నీ కూడా నిషిద్ధ కర్మలు. అయితే ఈ నిషిద్ధ కర్మలతో కూడా మంచి కర్మలు చేసేటప్పుడు ఎట్లా చేయాలని చెప్పి తెలుసుకోవడం కోసం శ్రీకృష్ణుడు గుణత్రయ విభాగం అనేటువంటి చాప్టర్లో చిట్ట చివరిలో దాదాపు ఆ గుణత్రయ విభాగం అనే దాంట్లో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏమి చేయకూడదు, ఎవరికి దానం ఇవ్వాలి, ఎవరికి దానం ఇవ్వకూడదు, ఎటువంటి యజ్ఞాలు చేయాలి, ఎటువంటి యజ్ఞాలు చేయకూడదు, లేక ఏ రకమైన పనులు చేస్తే ఏ రకమైన ఫలితాలు వస్తాయని చెప్పి చాలా వివరంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాడు. కానీ చదివే ఓపిక కనుక లేకపోతే చాలా సింపుల్ సూత్రం, ఏదైనా ఒక పనిని చేయబోతున్నప్పుడు మన మనస్సు దాన్ని చేయాలని అనుకున్నా వద్దు వద్దు అని చెప్పి లోపల హెచ్చరించేటువంటిది ఇంకొకటి ఉంటుంది, దాన్నే బుద్ధి అని చెప్పి అంటారు. మనస్సు అనేది రాత్రిపూట కారు ప్రయాణం చేస్తున్నప్పుడు, కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు కారుకు ఉండే హెడ్లైట్ లాంటిది, అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది, ఎప్పుడు చుట్టుపక్కల ఉండే వాటిని గ్రహిస్తూనే ఉంటుంది. ఆ గ్రహించిన వాటిలో మంచి చెడులను చూసిన తర్వాత అది నాకు కావాలని చెప్పి కోరుకుంటుంది, ఇది మనస్సు. కానీ బుద్ధి, మనం ఎప్పుడైతే ఒక చెడ్డ పని చేయాలని చెప్పి అనుకుంటామో తెలియకుండా లోపలే వద్దురా వద్దురా అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటుంది. అది కారుకు ఉండేటువంటి ఇండికేటర్ లైట్ లాంటివి, మనం లెఫ్ట్ ఓ రైట్ ఓ కారు తిప్పదలుచుకున్నప్పుడు రాత్రిపూట ఇండికేటర్ లైట్లను వేస్తాం, కాబట్టి అది అవసరమైనప్పుడు మాత్రం వెలుగుతూ ఉంటాయి. బుద్ధి ఎప్పుడు కూడా సక్రమైన మార్గంలో పోవడం కోసమే మనల్ని నిర్దేశిస్తూ ఉంటుంది. అయితే బుద్ధి చెప్పిన మాట వింటామా? బుద్ధి అంటే మనసులో ఒక భాగమే, అది గతంలో మనకున్న అనుభవాలన్నీ క్రోడీకరించి ఒక చోట నిబద్ధత చేసినటువంటి రికార్డ్ రూమ్ లాంటిది, అది మనసులో అదొక భాగమే, గతంలో మనం చేసిన కార్యక్రమాల యొక్క మొత్తం సమాహారం. అది చెప్పినట్టుగా వింటామా లేక మనసు చెప్పినట్టుగా వింటామా అనేది మన చేతిలో ఉంది. సింప్లెస్ట్ ఫార్ములా ఏమిటంటే, మనసు ఒక వస్తువును కోరుకున్నా కూడా బుద్ధి ఏం చెప్తుందో విని దాని ప్రకారం కనుక పోగలిగినట్లయితే మనం సులభంగా ముక్తిని చేరుకుంటాం, లేక మనసు చెప్పినట్టుగా పోయినట్లయితే అది ఒక్కోసారి మనకు వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేయొచ్చు. మనస్సు ఆధీనంలో పంచే ఇంద్రియాలు ఉంటాయి, కన్ను ముక్కు చెవులు జిహ్వ, దాంతోపాటు శరీరం లేక చర్మం. ఈ ఐదు ఒక రథానికి ఉండేటువంటి ఐదు గుర్రాలు లాంటివి.
వాటిని నడిపించేటువంటి తాళ్ళు ఒక ఐదు ఉంటాయి. గుర్రాన్ని అటు నడపాలా ఇటు నడపాలా అనేది. ఈ తాళ్ళను గనక స్వేచ్ఛగా వదిలేస్తే ఈ గుర్రాలు తమ ఇష్టం వచ్చినట్టుగా తాము పోయి తమకి ఇష్టమైన చోటు తీసిపోయి రథాన్ని మొత్తం కింద పడేసేటువంటి ప్రమాదం ఉంది. అవి సక్రమైన మార్గంలో నడవచ్చు లేక నడవకపోవచ్చు. అందుకని శ్రీకృష్ణుడు సారథి అయి బుద్ధిగా మారి ఆయన చేతిలో గనక ఈ కళ్ళాలను పెట్టినట్లయితే ఆ లోపల ఉండేటువంటి మనల్ని అర్జునుణ్ణి సక్రమైన మార్గంలో నడిపిస్తాడు. అందుకని ఎక్కడ శ్రీకృష్ణ అర్జున సంవాదం జరిగినా పక్కన ఒక రథం ఉంటుంది, దాని సంకేతం అదే. ఈ ఐదు గుర్రాలు పంచేంద్రియాలు వాటి కళ్ళాలని యథాతథంగా స్వేచ్ఛగా వదిలేసినట్లయితే మనసు చెప్పినట్టుగా విన్నట్టయితే మనం మాడిపోయే అవకాశం ఉంది. దాన్ని బుద్ధి అనేటువంటి శ్రీకృష్ణుని గొప్ప చెప్పినట్లయితే సక్రమంగా ఆయన మనల్ని చేరుస్తాడు అని చెప్పి అర్థం. కాబట్టి నేను చదువుకోలేదే, నేను వేదాలు చదవలేదే, వేదాల్లో ఏం చేయమన్నారు ఏం చేయలేదు అని చెప్పి ప్రత్యేకంగా వెతకాల్సిన అవసరం లేదు. ఆయా పరిస్థితుల్లో నీకు వెంటనే మనసు ఒకటి ఏదైనా ఒక దాన్ని ఇష్టపడితే ఆ పని చేయొచ్చునా చేయకూడదు అని చెప్పి మనసు లోపాల నుంచి ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఇది అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి అనుభవం, ఈ ఒక్క జన్మది మాత్రమే కాదు. వెంటనే మనకు తెలిసిపోతుంది వద్దురా ఆ పని చేయొద్దు అని చెప్పి లోపల హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ చేస్తే ఏమవుతుందిలే, ఎవరు చూస్తున్నారు ఇక్కడ, ఎవరు చూడొచ్చున్నారు అని చెప్పి మనసు చెప్తా ఉంటుంది. ఎందుకంటే దానికి ఎట్లా ఒకట్లా వస్తువు కావాలి. ఒకళ్ళు ఎవరు చూడకపోయినా లోపల ఉండేటువంటి ఆత్మ అనేది ఉంటుంది, పరమాత్మ ఉంది, ఆయన చూస్తూ ఉంటాడు. నువ్వు చేసిన ప్రతి పని రికార్డు చేయబడుతుంది, దాన్ని చిత్తం అంటారు. చిత్తం అంటే చిత్రగుప్తుడు అని అర్థం. మనం చనిపోయిన తర్వాత మార్గానికి పోతే అక్కడ ప్రత్యేకంగా ఒక చిట్టా ఏమి వేసుకొని మన పేరు రాసి ఒక లెడ్జర్లో అక్కడేముండదు. అక్కడ పోగానే కంప్యూటర్కి కనెక్ట్ చేసినట్టుగా మన తలలో ఉండేటువంటి చిత్తానికి కనెక్ట్ చేసి మొత్తము ఎటువంటి కార్యక్రమాలు చేసినావు, దేంట్లో అవి దాంట్లో ఏవి పాపకర్మలు ఏవి పుణ్యకర్మలు అనేది వెంటనే వాళ్ళకు చిత్రగుప్తుడికి తెలిసిపోతుంది. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి పని యొక్క ఫలితము ఎక్కడైతే మనసులో రికార్డ్ చేయబడుతుందో ఆ భాగాన్ని చిత్తం అంటారు. గతంలో రికార్డ్ చేయబడింది బుద్ధి, రాబోయే తర్వాత మనం చేసిన తర్వాత వర్తమానంలో రికార్డ్ చేయబడేది చిత్తం. కాబట్టి ఈ రెండు కూడా మనసులో భాగాలే, బుద్ధి దాంతోపాటు చిత్తము కూడా. చాలా సింపుల్ ఫార్ములా ఇది. నిషిద్ధ కర్మ అని అది గనక నీకు అనిపిస్తే దయచేసి వెంటనే వదిలే. కానీ నీకు ధార్మిక మీమాంస ఏర్పడి ఇది ధర్మమా న్యాయమా చట్టమా ఇట్లా చేయొచ్చునా వాడు ఇట్లా చేసినాడు కదా నీకు సందేహం కనుక వచ్చినట్లయితే పెద్దన్నాడు. అది కాకపోతే అప్పుడు శాస్త్రాన్ని అడిగి తెలుసుకొని దాన్ని ఫాలో చేయాలి తప్ప నాకు తోచింది నేను చేసేస్తాను వాడు అట్లా చేసినాడు వీడు ఇట్లా చేసినాడు వాడికేం కాలేదు నాకేం కాదు అని చెప్పి మాత్రం దయచేసి గుడ్డిగా ఫాలో కావద్దండి. బుద్ధి చెప్పిన మాటను వింటే బుద్ధిగా ఉంటే అదే దాని అర్థం, మనం ముందుకు పోతాము. బుద్ధి చెప్పిన దానికి వ్యతిరేకంగా పోయినట్లయితే అధోగతి పాలవుతాం అని చెప్పారు. ఇది నిషిద్ధ కర్మ. ఆరవది నిత్య కర్మ అంటే ప్రతిరోజు మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు. సరే తిండం పడుకోవడం ఇవి కామన్గా చేసేవి. దాంతోపాటు శరీరాన్ని మనసును కూడా శుభ్రం చేసుకొని కొంత దైవ ప్రార్థన చేసి సమాజం మనకు ఎంతో విలువైనటువంటి సంపదను అందిస్తే తప్ప మనం ఈ చదువు చేసుకోవడానికి సాధ్యం కాలేదు. కాబట్టి సమాజం పట్ల మనకు ఉండే రుణాన్ని కొంత తీర్చుకోవడానికి కొంచెం ప్రయత్నించి అట్లాగే చుట్టూనేటి జంతువులన్నీ కూడా మనకు అంత ఇంత సహాయం చేయబట్టి ఈ ప్రకృతిలో మనం మనగలుగుతున్నాం. ఆ జంతువులకు అవసరమైనటువంటి సహాయాన్ని ఎంతో కొంత చేసి అడిగినా అడగకపోయినా వీడు చేస్తాడా చేయడా అనుకోకుండా ఎంతో కొంత మన వంతు సమాజం పట్ల మన ధర్మాన్ని నిర్వర్తించుకోవడమే నిత్య కర్మ అంటే. నైమిత్తిక కర్మ అంటే ఒక ప్రత్యేకమైన నిమిత్తం కోసం చేసేటువంటి కర్మ. అంటే ఆ నిమిత్త కర్మలు అందరికి కామన్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఉదాహరణ కోసం గ్రహణం పట్టింది, ఆ రోజు మామూలుగా చేసేటువంటి నిత్య స్నానంతో పాటు పట్టు విడుపు స్నానం మళ్ళీ విడిగా చేయాల్సి ఉంటుంది చేసేవాళ్ళకి రండి. దాన్ని ఆ నిమిత్తం కోసం చేసేది కాబట్టి నైమిత్తిక కర్మ అంటారు. లేక పెద్దలకు మాసికము లేక సంవత్సరకము పెట్టాల్సి వచ్చింది అనుకోండి, మనకు 30 రోజులు అయితే వాళ్ళకు ఒక్క రోజు కింద లెక్క పెద్దలకు, వాళ్ళు మన మాదిరి రోజు భోజనం చేయాలి కాబట్టి మాసానికి ఒక మారు నెలకు ఒకసారి వాళ్ళకు భోజనం పెట్టాలి పిండ రూపంలో.
దాన్ని మాసికం అంటారు. అది అందరికీ కామన్ గా ఉండదు. మన పెద్దలు ఎప్పుడు పోయినారో ఒక్కొక్కరికి ఒక్కొక్క మాదిరిగా ఉంటారు కాబట్టి వాళ్ళు చేసే కర్మని నైమిత్తిక కర్మ అంటారు. కాబట్టి నిత్య కర్మ అందరికీ ఉండేదే, నైమిత్తిక కర్మ ఒక్కొక్కసారి అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒక్కొక్కరికి వేడివేరుగా ఉండొచ్చు. ఇక అందరం ప్రధానంగా చేసే కర్మ ఏమిటంటే కామ్య కర్మ. ఏదైనా ఒక ఫలితాన్ని ఆశించి చేసేటువంటి కర్మని కామ్య కర్మ అంటారు. కామ్యం అంటే కోరిక. ఏదైనా కోరి చేయడం, మనం చదువుతున్నాం అంటే పాస్ అవుతాం అనేది కోరిక. ఎందుకు పాస్ కావాలి? పాస్ అయితే ఉద్యోగం వస్తుంది అనేది కోరిక. ఎందుకు ఉద్యోగం రావాలి? కట్నం ఎక్కువ వస్తుంది కాబట్టి. ఇట్లా ఒక్కొక్క కోరికతోటి అనుబంధం ఏర్పాటు చేసేటువంటి కర్మలన్నీ కూడా కామ్య కర్మలు అని చెప్పి అంటారు. అయితే ఈ కామ్య కర్మల వల్ల, ఆ కామ్య కర్మలో భాగంగా చెడ్డ కర్మలు చేస్తే అది ఇనుప గొలుసై మనల్ని తిరిగి బంధిస్తుంది, మంచి పనులు చేస్తే బంగారు గొలుసై తిరిగి బంధిస్తుంది. మరి గొలుసులు తెంచుకొని బయటికి పోయే మార్గం ఏదైనా ఉందంటే రెండు రకాలైన మార్గాలు ఉన్నాయి. ఒకటి నిష్కామ కర్మ, ఇంకొకటి కర్మయోగం. ఈరోజు నిష్కామ కర్మ గురించి తెలుసుకుందాం. చాలా మందికి నిష్కామ కర్మ అనగానే చేయడానికి బుద్ధి పుట్టదు. ఎందుకంటే నిష్కామ కర్మ అంటే ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి కర్మ. ఫలితం ఏమీ లేకపోతే ఆ పని చేయాల్సిన కర్మ నాకేం పట్టింది, నేను చేయనే చేయను అనుకుంటా. ఎందుకంటే ఎప్పుడు మనం ఫలితాన్ని ఆశించి మాత్రమే చేస్తూ ఉంటాం. అందువల్ల అది కామ్య కర్మ పట్ల మాత్రమే మనం ఇష్టపడతాము, కానీ నిష్కామ కర్మ పట్ల మనం ఇష్టపడం. కామ్య కర్మలో ఫలితం ధన రూపంలో ఉండొచ్చు, లేక గుర్తింపు రూపంలో ఉండొచ్చు, పేపర్లో ఫోటో పడుతుంది, నా న్యూస్ పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఉండొచ్చు, లేక సమాజంలో నలుగురు మెచ్చుకుంటారనే ఉద్దేశంతో ఉండొచ్చు. కానీ నిష్కామ కర్మ అట్లాంటిది కాదు. కానీ దీన్ని నిష్కామ కర్మను సరిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల, లేక సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల అనేక అనర్థాలకు దారితీసి దీని జోలికి ఎవరు కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. అందుకని కొంచెం జాగ్రత్తగా నిష్కామ కర్మని అర్థం చేసుకున్నాం. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు. కర్మ చేయడం మీద నీకు అధికారం ఉంది, ఫలితం మీద నీకు అధికారం లేదు అన్నాడు. దీన్ని కొంతమంది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి కర్మ చేయడం మాత్రమే నీ వంతు, ఫలితం నీది కాదు, త్యాగం చేసేయాలి, వదులుకోవాలి అని చెప్పినాడు శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఆయన ఆ మాట ఎప్పుడు చెప్పలేదు. కర్మణ్యే కాదు వారి కారస్తే నా ఫలేషు కదాచన అని కనుక అని ఉంటే, నీకు ఫలితం నీకు రాదు, నా నో అని చెప్పి అన్నట్లయితే ఫలితం రాదు అని అర్థం. కానీ నా అనే మాటను ఆయన ఉపయోగించలేదు. మా ఫలేషు కదాచన, దాని మీద నీకు అధికారం లేదన్నాడే కానీ ఫలితం రాదు అని చెప్పి ఎప్పుడూ చెప్పలేదు. బట్ కొంచెం ఈ రెండింటి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ని జాగ్రత్తగా ముందు అర్థం చేసుకుందాం. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నీకుండే అధికారం కర్మ చేయడం మీద ఉంది. కర్మ చేసినప్పుడు ఏదో ఒక ఫలితం తప్పనిసరిగా ఉంటుంది. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది ఇక్కడ కూడా వర్తిస్తుంది. కాబట్టి పని చేసినప్పుడు దాని ఫలితం ఉంటుంది. చెడ్డ పనికి చెడ్డ ఫలితం, మంచి పనికి మంచి ఫలితం తప్పనిసరిగా ఉంటుంది. ఉండదని చెప్పి శ్రీకృష్ణుడు ఎప్పుడు చెప్పలేదు. మరి శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటి? ఈ అధికారం నీకు కర్మ చేయడం మీద మాత్రమే ఉంది, ఫలితం మీద లేదు. ఆ సంగతి గ్రహించక నువ్వు కర్మ చేసినంత సేపు ఫలితం ఎట్లా ఉంటుంది, ఫలితం ఎట్లా ఉంటుంది, నీ దృష్టి అంతా ఫలితం మీదనే ఉండిపోతుంది. ఆ ఫలితం రాకపోతే నువ్వు నిరాశ పడుతున్నావు, రాలేదని బెంబేన పడుతున్నావు. కానీ అది తప్పు, అది నీ చేతిలో లేదు, నా చేతిలో ఉంది. నీకు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఇవ్వాలో తప్పనిసరిగా ఇస్తా. నువ్వు 20 యూనిట్ల పని చేస్తుంటే 20 యూనిట్ల ఫలితం వచ్చి తీరుతుంది. కానీ అప్పుడే అక్కడే అని ఎక్స్పెక్ట్ చేయండి. ఒక్కోసారి అట్లా వస్తుంది, ఒక్కోసారి కొంచెం వచ్చి తర్వాత వేరే చోట వస్తుంది.
ఎక్కడో ముక్కు మొగ్గు లేకుండా ఢిల్లీలోకి పోయినప్పుడు అక్కడ అనుకోకుండా పర్సు పోగొట్టుకుంటే ఎవరో వ్యక్తి సహాయం చేసి మనల్ని మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కు పంపిస్తాడు. అది దాని ఎక్కడ ఆ వ్యక్తి ఎందుకు మనకు సహాయం చేసినాడు, ఎప్పుడో చేస్తున్నటువంటి పుణ్య ఫలితం అప్పుడు నీకు అవసరమైంది కాబట్టి భగవంతుడు నీకు అది ఇస్తాడు. కాబట్టి 20 యూనిట్ల పనికి 20 యూనిట్ల ఫలితం తప్పనిసరిగా వస్తుంది. కానీ కర్మ చేయడం మీద నీకు అధికారం ఉంది, కానీ ఫలితం మీద నీకు అధికారం లేదు. ఫలితం పూర్తిగా తప్పుతుంది. ఎప్పుడు ఎట్లా ఏ రూపంలో ఏ జన్మలో అనేది నా చేతిలో ఉంది అంటారు. ఇది సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నాకు జాంపండ్లు అంటే బాగా ఇష్టం, అందుకని వాళ్ళని వీళ్ళని ప్రతిసారి అడుక్కోవడం ఎందుకని చెప్పి ఒక మంచి నాగపూరు జామ మొక్క దొరికితే అడిగి తెచ్చుకొని ఇంట్లో ఒక పెద్ద గొయ్యి తీసి దాంట్లో చిన్న జాము మొక్కను ఒక దాన్ని వేసుకున్నాను. గొయ్యి తీయడం నా చేతిలో ఉంది, మొక్కను నాటడం నా చేతిలో ఉంది, రోజు నీళ్లు పోయడం నా చేతిలో ఉంది, చుట్టూ కంచె వేయడం నా చేతిలో ఉంది, కానీ ఇంకొక 2 ఆకులు వేసేటట్లుగా చేయడం నా చేతిలో లేదు. చెట్టు పెద్దగా పెరిగేటట్లుగా చేసే శక్తి నా చేతిలో లేదు. అట్లా బాగా పెరిగిన తర్వాత సరైన సమయంలో పుష్పించేటట్లు చేసే శక్తి నా చేతులు లేదు, అది పరమాత్మ చేతిలో ఉంది. ఆ పుష్పాలలో కొన్ని కాయలుగా మార్చేటట్టుగా చేసే శక్తి పరమాత్మ చేతిలోనే ఉంది. ఆ కాయల్లో కొన్ని పండ్లుగా మారడం పరమాత్మ చేతిలోనే ఉంది. ఆ పండ్లను తినేటువంటి అధికారం మాత్రం నీకుంది, లేదని అండం లేదు. కానీ ఈ పెరిగేటట్టుగా చేసే శక్తి, పుష్పించేటట్లుగా చేసే శక్తి, కాయలుగా మార్చేది, పండ్లుగా మార్చేది మాత్రం నీ చేతిలో లేదు. అవి మార్చి నీకు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తారు. నువ్వు వెంటనే ఫలితం రావాలని అనుకోవద్దు. జామ చెట్టు వేసిన మరుసటి రోజే నీకు కాయలు రావు, కొంత టైం పడుతుంది. ఆ టైం అప్పుడు నీకు ఎంత రావాలో, గత జన్మలో నువ్వు చేసుకున్న దాని యొక్క ఫలితం ప్రకారం నీకు ఎంత ఈ జన్మలో ప్రాప్తి ఉందో అంత నీకు వస్తుంది. కొంత పక్కోళ్ళకి పోతుంది, లేక ఇనుపులో ఉండే పిల్లకాయలు వచ్చి ఆ జామకాయలు కోసుకొని పోతారు. బాధపడద్దు, నేను కదా నీళ్లు పోసింది, వాళ్ళు తిరిగిపోతున్నారని చెప్పి బాధపడద్దు. ఎందుకంటే వాళ్ళు గత జన్మలో పోసి పెంచినటువంటి చెట్టు దగ్గర నువ్వు ఎత్తుకొని వచ్చి ఉంటావు, దాని యొక్క ఫలితం ఇప్పుడు అనుభవిస్తావు. అయితే ఈ జామ మొక్క యొక్క పండ్లు కింద పడి లేక రాము తెలికలు తీసుకుపోయి ఇంకో చోట పడేస్తే అది మళ్ళీ నీకు వచ్చే జన్మలో ఎక్కడో జామ చెట్టుగా లభ్యమై ఉచితంగా పండ్లు దొరికే అవకాశం ఏదో అవుతుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కర్మ చెయ్యడం మీద నీకు అధికారం ఉంది. చెట్టు పెరిగేటట్టుగా ఫలితాలు ఇచ్చేట్టుగా కాయలు కాసేటట్టుగా చేసే అధికారం నీ చేతిలో లేదు. నువ్వు ఎంత విశ్వప్రయత్నం చేసినా, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా అది నీ చేతిలో లేదు. అది నా చేతిలో ఉంది, నేను అది పుష్పించేటట్లుగా చేసి ఫలితాలు వచ్చేటట్టుగా చేసి నీకు అవసరమైన మేరకు నీ ఫలితం ఎంత రావాలో అంత ఫలితం, 20 యూనిట్లకి 20 యూనిట్ల ఫలితం తప్పనిసరిగా నీకు అందజేస్తాను. అయితే ఇప్పుడైనా అంటే కాదు, కనీసం 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. అప్పుడైనా మొత్తం 20 యూనిట్లు ఇస్తానంటే ఇవ్వకపోవచ్చు. ఈ వచ్చే సంవత్సరం 1-2 యూనిట్లు, అవతల సంవత్సరం 1-2 యూనిట్లు, వచ్చే జన్మలో మిగిలిన 16 యూనిట్లు ఇవ్వచ్చు. మొత్తం ఇవ్వడం మాత్రం గ్యారంటీ. నేను ఒక్క కాయని కూడా తీసుకోను, ఒక్క యూనిట్ ఫలితాన్ని కూడా నాకు అవసరం లేదు. నాకు నీది నీకే ఒప్పజెప్తాను, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా ఒప్పజెప్తావు అనేది నా అధీనంలో ఉంటుంది. నువ్వు చేస్తున్న కర్మ ప్రకారమే మొత్తం నీకు తప్పనిసరిగా అందుతుంది. కాబట్టి ఇది గుర్తించి గనక నువ్వు పని చేసుకోగలిగినట్లయితే ముక్తికి దగ్గర అవుతావు. అయితే ఇప్పుడు గుర్తించకుండా మనం ఏం చేస్తున్నాము, మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ పని చేస్తున్నంతసేపు పని మీద కాకుండా ఫలితం మీద దృష్టిని పెడుతున్నాం. పని చేయడం అనేది ప్రజెంట్ టైంలో ఉంటుంది, లేక ప్రస్తుత కాలంలో ఉంటుంది. ఫలితం ఎక్కడ ఉంటుందంటే భవిష్యత్తులో ఉంటుంది. ఎవడైతే చేస్తున్న పని మీద దృష్టి పెట్టకుండా, ప్రస్తుతంలో మనసును నిలపకుండా, ఎవరైతే భవిష్యత్తు మీద మనసు పెట్టి పని చేస్తుంటాడో వాడు పనిని సక్రమంగా చేసుకోలేడు, వాడికి పూర్తి ఫలితం రాదు, రాకపోవచ్చు కూడా. ఎందుకంటే పని సక్రమంగా చేయలేదు. 20 యూనిట్లు అనుకున్నాడు కానీ 20 యూనిట్ల పని చేయలేదు. మనసంతా కూడా ఎక్కడో పెట్టి పని చేసినాడు కాబట్టి సక్రమంగా పని చేయలేదు. మనసు టీవీ సీరియల్ పెట్టి ఉండే వాళ్ళు చాలామంది మాడగొట్టుకున్నటువంటి సంగతి మనకు తెలుసు. కాబట్టి వాళ్ళు అక్కడ ఉండడం అయితే ఉన్నారు, కానీ మనసు అక్కడ లేదు. శరీరం ఉంది కానీ మనసు అక్కడ లేదు. మరి మనసు ఎక్కడ ఉండాలి?
ప్రస్తుతంలో మాత్రమే ఉండాలి. అట్లా కాకుండా భవిష్యత్తులో కనుక నువ్వు పోయి పని చేస్తున్నట్లయితే నువ్వు ఎంబీబీఎస్ చేరిన ఫస్ట్ ఇయర్లోనే గ్రీనింగ్ పెన్ కొని పెట్టుకుంటావు. ఎందుకు నీకు అప్పుడే గ్రీనింగ్ పెన్ అవసరమా? ఎప్పుడు అవసరం? నువ్వు డాక్టర్ అయిన తర్వాత సంతకాలు పెట్టేటప్పుడు గ్రీనింగ్తో సంతకాలు పెట్టాలి. ఎప్పుడు 5 ఏళ్ల తర్వాత పెట్టేటువంటి అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే గ్రీనింగ్ పెన్ కొని పెట్టుకుంటావు. అంటే నీ దృష్టి ప్రస్తుతం మీద లేదు, భవిష్యత్తు మీద ఉంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే అయిపోయిన కాలం లేక భూతకాలం మన చేతిలో లేదు. నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అయిపోయిన కాలంలో ఒక్క క్షణాన్ని వెనక్కి తీసుకొని రావడం అనేది ఎవరి చేతిలో లేదు, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అట్లాగే భవిష్యత్తు కూడా నీ చేతిలో లేదు, లేదా ఉన్నా నీవనుకున్నట్టుగా అది జరగచ్చు లేక జరగకపోవచ్చు. ముందే చెప్పినట్టుగా మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్. కాబట్టి మనం ప్రపోజ్ చేయడం వరకే మన చేతిలో ఉంది, కష్టపడడం వరకే మన చేతిలో ఉంది, కానీ ఎప్పుడు ఎట్లా ఫలితం రావాలనేది ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి ఇది నీ చేతిలో లేదు. నీ చేతిలో ఉన్నది ఒకే ఒక్కటి ఏంటంటే ప్రస్తుతం. నువ్వు ప్రతి క్షణం గనక ప్రస్తుతంలో నివసిస్తూ జీవిస్తూ ఉండినట్లయితే నువ్వు అనుకునే తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు నొక్కి చెప్పాడు. ఒక్క నిమిషం, ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు ఇటువంటి కలికాలంలో కూడా మనం మోక్షం సాధించడం సాధ్యమవుతుందా, చాలా కష్టతరం కదా అని కొంతమంది అడిగినారు. వాళ్లకు ఒక 4 రకాలైనటువంటి సులభ మార్గాలు మీకు వివరిస్తాను, అర్థం చేసుకోండి, ఆచరించండి చాలు అని చెప్పినాను. దాంట్లో మొదటిది ఈశాక్రియ అనే ప్రక్రియను డౌన్లోడ్ చేసుకొని 15 నిమిషాలు రోజు కేటాయించి ఉదయం పూట ఆ ఈశాక్రియను కనుక ఆచరించినట్లయితే మొట్టమొదట నేను ఈ శరీరం కాదు మనసు కాదు అనే భావన మీలో గట్టిపడ్డం మొదలు పెడుతుంది. అది స్టెప్ నెంబర్ 1. రెండో సొల్యూషన్ ఏమిటంటే ఇప్పుడు చెప్పింది అయిపోయిన కాలం నీ చేతిలో లేదు, వెనక్కి రాదు, భవిష్యత్తు వస్తుంది కానీ నువ్వు అనుకున్నట్టుగా వస్తుందో లేదో, అప్పటికి నువ్వు ఉంటావో లేదో తెలియదు. కానీ ప్రస్తుతం నీ చేతిలో ఏముందంటే ఈ ప్రస్తుత కాలం మాత్రమే నీ చేతిలో ఉంది. మనసును దీని మీద మాత్రమే కేంద్రీకరించి పనులు చేయడం మొదలుపెట్టినట్లయితే నువ్వు మామూలు జీవితంలో ప్రాపంచిక జీవితంలో సక్సెస్ కావడం మాత్రమే కాకుండా దాన్ని ఏకాగ్రత అని పిలుస్తారు. ఏకాగ్రత అంటే ఒకే ఒక అగ్రం ఉంది అని చెప్పి అర్థం. శివుడి త్రిశూలం మీకు తెలుసు, దానికి 3 కొసలు ఉంటాయి. దాంట్లో 2 కొసలు కొంచెం కిందికి ఉంటాయి, ఇది మాత్రం పైకి ఉంటుంది. ఇది భూతకాలం, అది భవిష్యత్ కాలం, ఇది ప్రస్తుతం. ప్రస్తుతంతో పనిచేస్తూ పోయినట్లయితే మనం సక్సెస్ కాగలుగుతామని చెప్పి వివరించడం కోసమే ఈ 2 పక్కన నుండి పోతాయి. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, ఉన్నాయి కానీ అంత ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడు పనిచేసినా పొడిస్తే దీంతోనే ఈ శూలంతోనే ఉపయోగిస్తారు, ఎందుకంటే ఈ 2 కంటే కొంచెం ముందు ఉంటుంది కాబట్టి. శివుడు చెప్పేది కూడా అదే, ప్రతి నిమిషము నీ మనస్సుని ప్రస్తుతంలో ఉంచగలిగినట్లయితే ప్రాపంచిక జీవితంలో ప్రతి చోట కూడా నువ్వు సక్సెస్ని పొందడం మాత్రమే కాకుండా చాలా తొందరలోనే ముక్తిని పొందడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది అని చెప్పేస్తాం. అది మతపరంగా కాదు కానీ ఇంకొక ఆయన ఏకార్ట్ టోలే అనేటువంటి ఒక వ్యక్తి ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాల్లో ఇతను పర్యటించి దీని యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు. ఈ పుస్తకం పేరు ది పవర్ ఆఫ్ నవ్. నవ్ అంటే ప్రస్తుతం, ఈ క్షణం. నువ్వు పరమాత్మను కనుక చేరదలుచుకున్నట్లయితే అత్యంత సులభమైన మార్గం ఏమిటంటే ప్రతి నిమిషాన్ని ఆ నిమిషంలోనే ఉంటూ అనుభవించు. నీ మనస్సుని భూత భవిష్యత్తులోకి పరిగెత్తనీయకుండా కాపాడి ఆ
చేస్తున్న పని మీద అది ఎటువంటిదైనా సరే దాని మీద మనసుని కనుక నిలకడగా ఉంచగలిగినట్లయితే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు, పరమాత్మకు అత్యంత సన్నిహితంగా ఉంటావు అని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు దాదాపు 72 దేశాల్లో ఇతను పర్యటించి అనేక క్లాసెస్ ఇతను తీసుకుంటాడు. సింప్లెస్ట్ వే టు రీచ్ గాడ్ ఏమిటంటే ఆ క్షణంలోనే జీవిస్తూ ఉండడం, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నౌ. ఇది ఇంత పెద్ద పుస్తకం కావచ్చు కానీ చాలా సింపుల్గా 2 మాటలు చెప్పాల్సి వచ్చినట్లయితే, గతం నీ చేతిలో లేదు, భవిష్యత్తు కూడా నీ చేతిలో లేదు, వర్తమానం మాత్రమే నీ చేతిలో ఉంది. నీ దృష్టిని వర్తమానంలో ఉంచు. ఏ పని చేస్తున్నా సరే తింటున్నప్పుడు ప్రతి ముద్దని కూడా ఎంజాయ్ చేయి. మార్నింగ్ వాకింగ్ పోయినప్పుడు కబుర్లు చెప్పుకోవడం కాకుండా వేసే ప్రతి అడుగుని కూడా ఎంజాయ్ చేయి. చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని ఎంజాయ్ చేయి. అది మంచి పని అయినా పర్లేదు, చెడ్డ పని అయినా పర్లేదు, చదవడం కావచ్చు లేక టీవీ చూడడం కావచ్చు, ఏ పని చేస్తుంటే ఆ పని మీదనే దృష్టి ఉంచడం అనేది ఇంపార్టెంట్. టీవీని ఎంజాయ్ చేయి కానీ పుస్తకం గురించి ఆలోచించదు. పుస్తకం చదువుతున్నంతసేపు పుస్తకం గురించి ఆలోచించు కానీ ఎప్పుడెప్పుడు అయిపోతారా సినిమాకు పోదామా అని ఆలోచించదు. కాసేపు ఈ కట్టుబాటును చేసుకొని ఏ పని చేస్తున్నా కానీ ఆ మనసుని చెదరకుండా దాని మీదే దృష్టి ఉంచినట్లయితే నువ్వే పరమాత్మని లేక పరమాత్మకు అత్యంత సన్నిహితంగా నువ్వు చేరుకుంటావు. అదే ఈ ఏకార్ట్ టోలే అని అతను చెప్పేటువంటి సింప్లెస్ట్ సిద్ధాంతం. ఇకపోతే ఈ మాటను మనం అంగీకరించిన తర్వాత నిష్కామ కర్మ అంటే తెలియదు, అయినా సరే ఎట్లా చేయాలి, అయినా ఫలితం వస్తుందో రాదు అని తెలియని దానికోసం నేను ఎందుకు కష్టపడాలి అనేటువంటి ఆలోచన చాలా మందికి ఏర్పడుతుంది. పైగా నిష్కామ కర్మ అంటే ఫలితం రాదంట, డబ్బులు ఖర్చు పెడితే వేస్టే కదా అనేటువంటి ఆలోచన కూడా కొంతమందికి ఉంది. నిష్కామ కర్మ అంటే డబ్బులు అంతకంటే మన కలియుగంలో ఇప్పుడుండే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పరమాత్మ ఒక గొప్ప సౌకర్యాన్ని కలిగించినాడు. అదేమిటంటే మనసులో ఎటువంటి చెడ్డ ఆలోచనలు చేసినా కూడా దాని ఫలితం మనకు రాదు, కానీ చెడు కర్మ చేస్తే మాత్రం తప్పనిసరిగా వస్తుంది. కానీ మనసులో నిజానికి చేయకపోయినా కానీ మనసులో ఒక మంచి ఆలోచన కనుక వచ్చినట్లయితే దాని ఫలితం వెంటనే నీకు వస్తుంది. రోడ్డు వెంట నడుస్తున్నావు, పక్కన పిచ్చి చెట్లు మొలుచున్నాయి, అరే ఇవన్నీ తీసేసి చక్కటి మార్నింగ్ గ్లోరీస్తో లేక గడ్డి పెంచితే ఎంత బాగుంటుంది అనే ఆలోచన నీకు వచ్చింది అనుకో, నువ్వు చేయక్కర్లేదు, అది ఎవరిలో నీ ఇల్లు కాదు కాబట్టి నువ్వు చేయడానికి ఇష్టపడవు. కానీ ఆ ఆలోచన వస్తే నీకు చాలు, కాలువలు శుభ్రంగా ఉండే అనే ఆలోచన వస్తే చాలు, లేక రోడ్లంతా ఇట్లా ఉన్నాయి మొత్తం ఒక వ్యాక్యూమ్ క్లీనర్ వేసి క్లీన్ చేసేటువంటి ఒక యంత్రం కనిపెడితే ఎంత బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, ఒక మంచి ఆలోచన అనేది నీకు రాగలిగితే చాలు, దాని యొక్క ఫలితం నీకు వస్తుంది. అయితే నిజంగా నిష్కామ కర్మని కొంతమంది తెలిసినా సక్రమంగా అనుసరిస్తున్నారంటే అనుసరించకపోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీ తండ్రి గారు ఏదో పక్క ఊరు నుంచి పెద్ద టౌన్లో పనుండి కోర్టు పనుండి పోయినాడు, సాయంత్రం ఇంటికి వస్తాడు, ఆ బస్సు వచ్చేసరికి 8 అవుతుంది. పెద్ద ఆయన ఆ టైంలో రిక్షాలు కూడా ఉంటాయి ఉండవు అని చెప్పి ఉద్దేశంతో మోటార్ సైకిల్ వేసుకొని ఆయన ఎక్కించి ఇంటికి తీసుకురావడానికని బస్ స్టాండ్కి పోయినాడు. ఆయన రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే ఆయన తీసుకొని వస్తే అది నిష్కామ కర్మ అవుతుందా అంటే కాదు, అది నీ విద్యకు ధర్మం మాత్రమే. తండ్రిగా ఆయన నిన్ను పోషించినాడు, నీకు చేత కానప్పుడు నీకు ఉద్యోగం లేనప్పుడు, ఇప్పుడు నువ్వు ఆయన్ని పోషించాల్సిన ధర్మం ఉంది కాబట్టి అది పితృ సంబంధమైన ధర్మం మాత్రమే కానీ నువ్వు చేసిన నిష్కామ కర్మ మాత్రం కాదు. సరే ఆయన కాసేపు ఆయన ఇంకా బస్సు అంతా ఎత్తుకున్నాక రాలేదు. ఈ లోపల ఫోన్ చేసినాడు, ఒరే ఈ బస్సు అందలేదురా మిస్ అయిపోయింది, లారీ ఎక్కి వస్తున్నాను, ఏమనుకోవద్దు, నేను మన ఇంటి దగ్గరే దిగుతాను, మీరు నిద్రపోండి, నేను ఇంటికి చేరుకుంటాను, మీరేం కంగారు పడద్దు సరే అని వెనక్కి తిరుగుతుంది. వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు మీ వీధిలోనే ఉండే ఒక ఆయన వచ్చి సార్ సార్ ఇంటికి పోతున్నారా అని అడిగినాడు. అవునన్నా సరే అని చెప్పి నేను కూడా వచ్చేదా అన్నాడు. సరే వస్తేరా నేను ఎక్కించుకొని వచ్చినాను. అది నిష్కామ కర్మనా? కాదు, ఎందుకంటే మన వీధి వాడు
ఇవాళ కాకపోతే రేపైనా సరే ఎప్పుడైనా సరే మన గురించి చాలా గొప్పగా ఆ సార్ పాపం రాత్రి భిక్షాలేనప్పుడు నన్ను బండి ఎక్కించుకొని వచ్చినానని ఎవరికో ఒకరు చెప్పకపోతాడా? కనీసం ఇప్పుడు ఇంటికి పోగానే ఎట్లా వచ్చినావు, రిక్షాలు ఉండవు కదా ఈ టైంలో అని వాళ్ళ ఆవిడ ఇస్తే కనీసం వాళ్ళ ఆవిడకని చెప్తాడు కదా అనే ఫలితాన్ని ఆశించి నువ్వు చేసినావు చూడు, అది కూడా నిష్కామ కర్మ. లేదా ఒక స్నేహితుడు కనిపిస్తే స్నేహితుని ఎక్కించుకొని వచ్చినావు, మా డాడీ రాలేదు నువ్వు రా పోదామని చెప్పి కొంచెం పక్క వీధి అయినా సరే అక్కడ దింపుతానని చెప్పి ఎక్కించుకొని వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దింపినావు, అది కూడా నిష్కామ కర్మ కాదు. ఎవరో ఒక వ్యక్తి, ముక్కు ముఖం తెలియని వ్యక్తి చేతిలో చీటీ పట్టుకొని అక్కడి తిరుగుతూ సార్ ఈ అడ్రస్ కొంచెం చెప్తారా అన్నాడు. చూసినారు అది మీ వీధికి దగ్గర ఉండేది, తెలుసంటే పలాన చోట అంటే ఎట్లా పోవాలి సార్ అన్నాడు. ఇంకా అటు ఇటు వాళ్ళని అడగబందుకులే ఇప్పుడు రిక్షాలు కూడా దొరకవు, బండి ఎక్కుతీ అని తీసిపోయాను. అతి నిష్కామ కర్మ. ఎందుకు నిష్కామ కర్మ అంటే నీకు ఫలితం రాదు, అంటే ఆ రూపంలో వెంటనే నువ్వు అనుకున్నట్టుగా రాదు. ఎందుకంటే అతను ముక్కు ముఖం తెలియని వ్యక్తి, అతను ఏ ఊరు వాడో తెలియదు, మళ్ళీ అతనికి ఆ ఊరికి పోయిన తర్వాత నేను మళ్ళీ బండి ఎక్కమంటాడో కూడా తెలియదు, అతనికి బండి ఉందో కూడా లేదో మనకు తెలియదు. కానీ ఆ చేసిన సహాయం ఎప్పుడు ఊరికే పోదు, ఎప్పుడూ ఒక చోట ఎక్కడో ఒక చోట ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మనం ఎదుర్కొన్నప్పుడు అప్పుడు ఇస్తాడు భగవంతుడు. ఒకవేళ ఇప్పుడే కనుక ఇచ్చేసినట్లయితే అటువంటి విపత్కరమైన పరిస్థితులు నీకు అది అందుబాటులో ఉండేది కాదు. అందుకే భగవంతుడు అది తన చేతిలో ఉంచుకొని నీకు అవసరమైన చోట దాన్ని తప్పనిసరిగా ఒప్పచెప్తాడు. అందుకే అది నీ చేతిలో లేదు, అది ఇచ్చే అధికారము నా చేతిలో ఉంది అని చెప్పి చెప్పడంలో ఆయన ఉద్దేశం ముఖ్యం కాదు. కాబట్టి నిష్కామ కర్మ అంటే ఎవరికో ఒకరికి తెలిసిన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి సహాయం చేసేసి చేసే నిష్కామ కర్మ కాదు. ఇంకొక ఆయన గుడికి పెద్ద కటాంజనం చేయిస్తాడు, అది పుణ్యకార్యమే, కానీ దానిపైన ఒక పేరు వేస్తాడు, ఈ గుడికి ఈ కటాంజనం దానం ఇచ్చిన వాళ్ళు అంటే మనం భగవంతుడికే దానం ఇచ్చేంత గొప్పవాడు ఆయన, ఆయన పేరు వాళ్ళ తండ్రి పేరు కొడుకుల పేర్లు అన్నీ కూడా కటాంజనం రాస్తాడు. చేసింది పుణ్యకార్యమే కానీ పేరు అక్కడ వేసుకున్నాడంటే అది కామ్యకర్మ అయింది, పేరు వేసుకోకపోతే నిష్కామ కర్మ అవుతుంది. చాలా సింపుల్. ఇంకొక ఆయన రోడ్లు కాసేపు ఊడుస్తాడు, వాళ్ళంతా ఫోటోల కోసం పేర్ల కోసం కష్టపడేవాళ్ళు, అది నిష్కామ కర్మ కాదు. కాబట్టి మనిషి కనపడడం కాదు చాలా ముఖ్యము, కార్యం కనపడమే చాలా ముఖ్యము. చేసిన వ్యక్తి కనపడాల్సిన అవసరం లేదు, చేసిన యొక్క పని మాత్రమే కనపడాలని చెప్పి అనుకొని భావించి నేను రానక్కర్లేదు ఇదిగో ఈ సహాయం చేయండి ఈ 10 రూపాయలు ఇవ్వండి అని చెప్పి అంటాడే అతను నిష్కామ కర్మ చేసిన అతను. మనం గుడికి పోయి పూజారి పళ్ళెంలో ఒక 5 రూపాయలు ఎంత పెడతాం, ఎందుకంటే మరీ 1 రూపాయి పెడితే శటగోపం పెట్టినప్పుడు గట్టిగా కొడతాడు ఆయన, అందుకని కొంచెం నిదానంగా శటగోపం పెట్టి మన పట్ల భక్తి శ్రద్ధలతో పూజ చేయిస్తాడని చెప్పి మనం పళ్ళెంలో 10 రూపాయలు పెడతాం, అది నిష్కామ కర్మ కాదు. ఆ బ్రాహ్మణుడికి ఆ లేక ఆ పూజారికి నువ్వు సహాయం చేసినావు అనుకుంటే పొరపాటే. అసలు గుడికి ఎందుకు వచ్చినావు అంటే కనీసం అంటే ఒక 5-6 కోరికలు తప్పనిసరిగా ఉంటాయి. మా అబ్బాయికి ఉద్యోగం, మా అమ్మాయికి వివాహం, నాకు ప్రమోషను, మా ఆవిడకి ఆరోగ్యము, ఇట్లాంటివి ఎన్ని ఉంటాయో తెలియదు. దీంట్లో కొన్ని మన కోసం కోరుకున్నట్టు ఉంటాయి, పక్కోడికి ప్రమోషన్ రాకుండా ఉండాలి, ఎదిరింటోడికి కాలు ఇరిగిపోవాలి, ఇట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి. అన్ని కోరికలు కోరుకున్న తర్వాత ఆ కోరికలన్నీ నెరవేర్చేట్లుగా పూజ చేయమని చెప్పి అడిగి ఒక 10 రూపాయలు ఎక్కడ వేస్తాం, లేక హుండీలో ఒక 10 రూపాయలు వేస్తాం, అది ఒక మాదిరి నిష్కామ కర్మ. ఎందుకంటే వేసేటప్పుడు అందరూ చూడాలని చెప్పి అనుకోకుండా ఎవరు చూడకుండానే 10 రూపాయలు నోట్ వేసినట్లయితే అది నిష్కామ కర్మ అవుతుంది. అందరూ చూడాలని చెప్పి అందరు చూసేట్టుగా 10 రూపాయలు నోటు ఎత్తి పట్టుకొని చూపి వేసినట్లయితే అది కామ్య కర్మ అవుతుంది. కానీ నిజమైన నిష్కామ కర్మ గుడిలో ఎక్కడ ఉందంటే బయట ఉండే బిచ్చగాడికి వేసే రూపాయిలో ఉంది. వాడేమడుగుతున్నాడు, ఒకే ఒక కోరిక, అది కూడా 1 రూపాయి అడుగుతున్నాడు. నువ్వేమి లోపల 7-8 రకాలైన కోరికలు భిక్ష మెచ్చుకొని వచ్చినావు, అన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి 1 రూపాయి ఇవ్వడానికి గింజుకొని లేక 2 రూపాయలు కనుక ఉండినట్లయితే మీరిద్దరు పంచుకోండి అని చెప్పి ఇంకా లోపల 2 రూపాయలు ఉండినా కూడా 2-2 రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడకుండా ఇస్తున్నావు, నిజానికి అతి నిష్కామ కర్మ. ఎందుకంటే మళ్ళీ నువ్వు ఎప్పుడు వచ్చి అతని దగ్గర బిచ్చం అడగవు కాబట్టి, ఆ బిచ్చగాడు మళ్ళీ నీకు తిరిగి ఇచ్చే స్థితిలో ఉండడు కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా చేశారు అవి. కాబట్టి ఇక్కడి నుంచి గుడికి ఎప్పుడన్నా పోతే
పది రూపాయల హుండీలో పది రూపాయల పళ్ళెంలో రూపాయి బిచ్చగాడికి కాకుండా ఆ హుండీలో వేసినా వేయకపోయినా పర్లేదు, పది రూపాయలు బిచ్చగాడికి వేసి రూపాయి హుండీలు వేసి పళ్ళెంలో మాత్రం పది రూపాయలు పెట్టారు. కొద్దిగా మన జీవిత విధానాన్ని మార్పు చేసుకొని ఫలితాన్ని ఆశించకుండా కనుక చేయడం మొదలు పెడితే అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే నువ్వు ఫలితాన్ని ఆశించినప్పుడు నీకోసం నువ్వు చేసుకుంటున్నావు, కానీ ఇతరుల కోసం చేసుకున్నప్పుడు అది నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడమే అక్కడ ఉండేటువంటి టెక్నిక్. నాకు పేరు గుర్తులేదు కానీ మహేష్ బాబుది ఒక సినిమా ఉంది, దాంట్లో మహేష్ బాబుని అందరూ దేవుడు దేవుడు అని చెప్పి అనుకుంటున్నారు. అంటే ఇంకా దేవుడు అని కాదు భగవంతుడు అని చెప్పి వాళ్ళ ఉద్దేశం. ఆ సినిమా పేరు కలేజ్ అనుకుంటాను. దాంట్లో మహేష్ బాబుకే ఒకసారి సందేహం వస్తుంది, వీళ్ళందరూ నన్నేమో దేవుడు దేవుడు అంటున్నారు, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తున్నారు, అసలు నిజమేమిటో తెలుసుకోవాలని చెప్పి అనుకొని నేను నిజంగా దేవుడినో కాదో తెలుసుకున్నా అని చెప్పి ఊరు బయటకు వాళ్ళ ఫ్రెండ్కి తీసుకొని పోయి ఒక అతను మోటార్ సైకిల్ వేసుకొని వస్తుంటే చేయి అడ్డం పెట్టి 10 రూపాయలు ఇయ్యి అని అడుగుతాడు. అంటే వాడు యగాదిగా చూసి ఈ మధ్య ప్యాంట్లు షర్ట్లు వేసుకొని కూడా ఆడుకుండా మొదలు పెట్టారు, పైగా దౌర్జన్యంగా చేతులు ఆపి దారిలో పోయేటోడు కాదు మోటార్ సైకిల్ని ఆపి మరి ఆడుకుంటున్నారు, ఏమైందా ఏదో ఒక పని చేసుకోకూడదు అని వెళ్ళిపోతాడు. అరే ఏంటో నేను దేవుణ్ణి అయితే నాకు వాడు ఇచ్చేసి పోయిండాలి కదా 10 రూపాయలు అడగగానే ఎందుకు ఇవ్వలేదు అనుకుంటాడు. ఇట్లా ఆలోచిస్తుండగా పక్కన నుండి అరుగు మీద ఒక అబ్బాయి పాపం తిండి తిప్పలు లేకుండా పడున్నాడేమో బలహీనంగా పక్క దిక్కి పొట్ట లోపలికి పోయి అక్కడ పడుకొని ఉంటాడు. ఇప్పుడు మహేష్ బాబు ఏమనుకుంటాడంటే ఇప్పుడు ఎవరు వస్తే వాళ్ళని అడుగుతాను, ఆ ఇచ్చిన 10 రూపాయలతో వాడికి పాలు వరిస్తాను అని చెప్పి అనుకుంటాడు. ఈ లోపల ఒక కారు వస్తుంది, కారు రాగానే చేయి అడ్డం పెట్టి కారుని ఆపేస్తాడు, ఆపేసి 10 రూపాయలు ఇవ్వండి అంటాడు. ఎందుకని చెప్పాడు 10 రూపాయలు ఇవ్వమంటాడు. అతను కూడా యగాదిగా తీసి జోబులోకి తొంగి తీసి చిల్లర లేదని 100 ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ సంగతి జ్ఞాపకంగా ఉంటుంది, 10 రూపాయల కోసం నువ్వు అడిగినప్పుడు రాలేదు, కానీ ఇతరుల కోసం 10 రూపాయలు అడిగితే వాళ్ళకి 10 రూపాయలు రావడం మాత్రం కాకుండా మళ్ళీ నీకు అదనంగా ఒక 90 రూపాయలు వచ్చింది. కాబట్టి ఇతరుల కోసమని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో నా కోసం కాకుండా, నా కోసమని ఆలోచించి చేసేదంతా కూడా కామ్య కర్మ, ఇతరుల కోసం మనం ఆలోచన చేసేదంతా కూడా నిష్కామ కర్మ. నిజానికి కామ్య కర్మ కంటే 10 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది నిష్కామ కర్మ. ఈ ఒక్కదాన్ని కనుక గట్టిగా పట్టుకున్నట్లయితే జీవించినప్పుడు కాకపోయినా ఈ శరీరాన్ని వదిలి మరణించిన తర్వాత మనం సత్యలోకాన్ని చేరుకొని క్రమముక్తిని పొందడానికి అవకాశం ఉంది. జీవించి ఉండగా పొందేటువంటి ముక్తిని జీవన్ముక్తి అని, జీవించిన తర్వాత మరణించిన తర్వాత పొందేదాన్ని క్రమముక్తి అంటారు. ఆ రెండు రకాల ముక్తుల గురించి రేపు తెలుసుకుందాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. గురుభ్యో నమః. ధన్యవాదములు అండి. మమ్మల్ని జ్ఞానవంతుల్ని చేస్తున్నందుకు నేను మిమ్మల్ని జ్ఞానవంతులు చేయడం లేదు. ఒక రాయిలోంచి పనికిరాని భాగాన్నంత తీసేస్తే మిగిలేదు కృష్ణుడి విగ్రహం. కాబట్టి నేను చేస్తున్న పని ఆ అవసరం లేని తొలగించడమే. మీరు ఆల్రెడీ జ్ఞానవంతులే. ధన్యవాదం. ఎవరైనా అడగాలనుకుంటే అడగండి. మీరు అన్మ్యూట్ చేసి ఇప్పుడు అన్మ్యూట్ చేసి ఇప్పుడు మాట్లాడచ్చండి. మాట్లాడండి, ఇప్పుడు అడగచ్చండి. ఎవరైనా అడగాలనుకుంటే ఏదైనా ధర్మసంధ. గురుగారు నమస్కారం. నమస్తే, చెప్పండి. మధు గారు, మనము టెంపుల్కి వెళ్తాము, గుడికి వెళ్ళినప్పుడు కోరికలు సామాన్యంగా అందరికీ ఉంటాయి, మరి అది వెళ్ళి కోరుకోవడం అనేది అది కరెక్టా, లేదంటే అది కూడా మన సెల్ఫ్ కోసం కామ్య కర్మలకు వస్తుందా? నేను సెల్ఫ్ కోసం అడగద్దు అని చెప్పి చెప్పలేదు. ఆ అడిగేటువంటి కోరిక ధర్మబద్ధమైనదా కాదా అని చెప్పి చూసుకోండి. కోరిక లేని మనుషులు ఎవరు లేరు. భక్తి మార్గంలోకి పోయిన తర్వాత ఆ కోరికల గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎట్లా అడగాలి ఎట్లా అడగకూడదు అని. కానీ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోరికను కోరేటప్పుడు అది మనకు మేలు చేయాలని చెప్పి కోరుకుంటే తప్పేమీ లేదు, కానీ గొంతెమ్మ కోరికలు కోరుకోకూడదు, ఇతరులతో కంపేర్ చేసి కోరికలు కోరుకోకూడదు. నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని నేను భరించలేకపోతున్నాను, భరించే శక్తి నువ్వు తండ్రి అని చెప్పి అడగాలి. ఇక్కడ ఒక టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. సాధారణంగా మనం గుడికి ఎప్పుడు పోతామంటే రెండు పరిస్థితులు, ఒకటి ఆర్తులు ఇంకొకటి అర్థార్తులు.
ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడు మనకు గుర్తొస్తాడు, పరీక్షలప్పుడే దేవుడు గుర్తొస్తాడు, మిగిలినప్పుడు రాడు. సాధారణంగా కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మన వల్ల కనుక చేత కాకపోతే మన దగ్గర ఉండే డబ్బు కానీ లేక సంపద కానీ లేక బంధు బలం కానీ ఇవన్నీ మనకేం సహాయం చేయలేకపోతే అప్పుడు ఇదో ఇట్లాంటి కరోనా లాంటి కష్టకాలం వచ్చినప్పుడు సైన్స్ ఫిజిక్స్ ఏమి చేయలేకపోతే అప్పుడు భగవంతుడి మీద ఆధారపడతారు. అట్లా పోయినప్పుడు ఆ కష్టాన్ని తొలగించు అని ఎప్పుడూ కూడా అడగకూడదు. సుఖాన్ని అడగండి, అది వేరే సంగతి తర్వాత చెప్తాను. కానీ కష్టాన్ని తొలగించు అని చెప్పి ఎప్పుడు అనకూడదు. అట్లా అడిగినా కూడా భగవంతుడు సాధారణంగా తొలగించాడు. కారణం ఏమిటంటే నువ్వు అడిగినట్లుగా ఆ కష్టాన్ని వెంటనే కనుక తొలగిస్తే అది నీకే నష్టం. ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక 1,000 రూపాయలు అప్పు ఉంది, ఈ 1,000 రూపాయల అప్పుని ఇప్పుడే కనుక తీర్చుకుంటే 1,000 రూపాయలతో పోతాయి. లేదు 6 నెలలు వాయిదా వేసినావు అనుకో, ఈ 1,000కి వడ్డీని కలిపి మళ్ళీ చెల్లించాలి. కాబట్టి కష్టాన్ని తొలగించు అంటే తీసివెయ్యి అంటే అర్థం ఏమిటంటే ఈ జన్మలోంచి తీసి ఇంకొక జన్మలోకి వెయ్యి అని అర్థం. తీసివేతన్న దాంట్లో 2 పదాలు ఉన్నాయి, తీసి అవతల వేయడం. కాబట్టి తీసేస్తే పూర్తి పోయిందని అర్థం కాదు. అందుకని భగవంతుడు ఒరే వద్దురా, నీకు ఇంకా కష్టం ఎక్కువ అవుతుంది కాబట్టి తొలగించు అని చెప్పి అడగొద్దు, భరించే శక్తిని ఇవ్వమను, ఇవన్నీ అడగడం సమంజసం అంటాడు. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కష్టం వచ్చినప్పుడు తొలగించు అని పరమాత్మను అడగకూడదు. సాధారణంగా అది ఆయన గ్రాంట్ చేయడు. మరేం చేయాలి కష్టం ఉంది అంటే, ఈ కష్టాన్ని భరించగలిగినటువంటి శక్తిని నువ్వు తండ్రి అని చెప్పి అడగండి, ఆ శక్తిని ఆయన ఇచ్చి నిన్ను కొంచెం మెల్లిమెల్లిగా గట్టెక్కిస్తాడు. ఒక పెద్ద కట్టెలు మోపు ఉంది, ఎత్తుకొని ఇంటికి తీసిపోయేటి ఎత్తలేకపోతున్నావు, మోయలేకపోతున్నావు. కాబట్టి దాన్ని తొలగించు అంటే కట్టెల మోపుని ఏంటో రాదు. అందుకని భగవంతుని అడిగితే ఏం చేస్తా అంటే ఆ పెద్ద కట్టెల మోపుని ఒక 4-5 చిన్న మోపులోకి కట్టిస్తాడు. తిరగడం కొంచెం ఎక్కువైతే కావచ్చు, కానీ మొత్తం మీద ఇంటికి చేర్చుకోగలుగుతావు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు గనక భగవంతుని కోరాల్సి వచ్చినట్లయితే గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశము తీసివెయ్యి అని అడగకూడదు. భరించగలిగినటువంటి శక్తి యుక్తులు ఇవ్వు అని మాత్రం అడగాలి. మంచివి అడిగేటప్పుడు కూడా అది ఇతరులకు ఏదైనా హాని చేస్తుందా నేను కోరిన కోరిక వల్ల అనేది కూడా పరిశీలించాలి. అందుకని అట్లాంటి కోరికలు కోరేటప్పుడు తండ్రి అది సమంజసం అయితే ఇవ్వు, నీ ఇష్టం అని చెప్పి ఆయన ఇష్టానికి వదిలిపెట్టాలి తప్ప నాకు ఇంకొక లక్ష ఇవ్వు, ఇంకొక లక్ష ఇవ్వు, ఇంకొక లక్ష ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉండకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కానీ ఇతరుల కోసం అడిగేటప్పుడు ఇతరుల చెడు కోసం కనుక అడిగితే వాళ్ళకి చెడు చేస్తుందో లేదో కానీ మనకు మాత్రము 10 రెట్లు అది చెడుని తప్పనిసరిగా రిఫ్లెక్ట్ అయి వస్తుంది. అందుకే తన కోపమే తన శత్రువు అన్నారు. అవతలోడు శత్రువు కాదు, అది నీకే అది శత్రువు. నిన్నే లోపల బీపీ షుగర్ వచ్చేటట్టుగా చేసే తర్వాత హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ పాలు చేస్తుంది. అవతలాడు బాగానే ఉంటాడు, శుభ్రంగా గుండ్రాయి మాట. కాబట్టి మనం అడిగేటువంటి వాటిలో సమంజసం ఉందా లేదా అది నిర్ణయించేది ఎవరంటే లోపల నీకు బుద్ధి ఆల్రెడీ పనిచేస్తూ ఉంటుంది, వద్దు వద్దనో చేయొచ్చు అనో చెప్తానే ఉంటుంది. దాన్ని ఫాలో అయితే చాలు, అంతకంటే ఇంకేం అవసరం. చెప్పండి. నా పేరు ముత్యంరెడ్డి సార్. ముత్యంరెడ్డి గారు, చిన్న అనుమానం. దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు దేవుడు నమస్కారం పెట్టుకోవడానికి గుడికే వెళ్ళాలంటారా? అక్కర్లేదండి. ఎందుకు గుడికి పోవాల్సి వస్తుందంటే దేవుడు సర్వాంతర్యామి కాదు, పరమాత్మ సర్వాంతర్యామి. మీరు మొదటి లెసన్ కనుక విని ఉండకపోతే దయచేసి మళ్ళీ కొంచెం మొదటి లెసన్ రెండో లెసన్ వినండి. పరమాత్మకి దేవుడికి మధ్య ఉండే తేడా దాంట్లో నేను స్పష్టంగా చెప్పాను. ఎవరైతే సృష్టికి ముందు ఉన్నారో, ఈ సృష్టిని అంతా ఎవరైతే భరిస్తున్నారో, ఈ సృష్టి అంతా ముగిసిన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళు పరమాత్మ. ఈ సృష్టి చేసిన తర్వాత దీన్ని ఒక క్రమమైన పద్ధతిలో నడిపించడం కోసం ఉండేవాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే త్రిమూర్తులు. వాళ్ళ ఆసీనముల నుండి అగ్నిదేవుడు, వర్ణదేవుడు, ఇంద్రుడు ఇట్లాంటి వాళ్ళంతా దేవతలు. వాళ్ళు మనకంటే శక్తివంతులే. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమిటంటే ఈ ఇంద్రుడు, అగ్ని బహుశా మనిషి రూపంలో లేక దేవతలు కూడా కనపడకపోయినా మనకు వస్తు రూపంలో వ్యక్తం అవుతానే ఉంటారు. వీళ్ళు కనిపిస్తారు కానీ పరమాత్మ మామూలు కంటికి కనపడడు, జ్ఞాననేత్రాన్ని తప్ప మామూలు కంటికి కనపడడు. మరి ఆయన సర్వాంతర అన్ని చోట్ల ఉన్నాడు కదా, ఆయన పట్టుకోవడం ఎట్లా అంటే ఆయన శక్తి ఎక్కడైతే ఎక్కువగా కేంద్రీకృతమైందో అక్కడే పోయి పట్టుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి.
మనకు పైన ఇప్పుడు నాకు పక్కన ఇక్కడ ఒక లైట్ వెలుగుతూ ఉంది. వెలుతురిచ్చేది ఏది అంటే ఈ లైట్, ట్యూబ్ లైట్. కానీ వెలుగుతున్నది ఏది అంటే అది కాదు, విద్యుత్ శక్తి. వెలుగుతున్నది కనుక ఆ లైట్ అనేట్లయితే నేను కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. కానీ కరెంటు నాకు కనపడదు, కరెంటు అక్కడ ఉంది అనేది లైట్ ద్వారా నేను ఎట్లయితే తెలుసుకుంటున్నానో, ఒక విగ్రహం ద్వారా, ఒక విగ్రహాన్ని దగ్గర కోవడం ద్వారా ఆ పరమాత్మ దగ్గర కావడానికి మనకు ఉపయోగపడుతుంది. ఆయన సర్వాంతర్యామే, కానీ ఆయన తీరడానికి అవసరమైనటువంటి మీకు మనోనేత్రం ఇంకా తెరుచుకోలేదు, మామూలు మాంస నేత్రాలు మాత్రం ఉన్నాయి. కాబట్టి ఆయన అప్రోచ్ కావడం కోసం మనము ఈ దేవతల్ని కొంతకాలం పూజించక తప్పదు. మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక పెద్ద కార్యక్రమం తలపెట్టినారు, అది ప్రధాని మోదీతో మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఆయన దగ్గర మనం పోగలమా? పోలేము. పిఎంఓ ఆఫీస్ పర్మిషన్ ఉండాలి, పిఎంఓ ఆఫీస్ దగ్గర కూడా మనం పోలేము. అందుకని ఎవరో ఒక ముఖ్యమంత్రిని పట్టుకోవాలి. ఒకసారి ముఖ్యమంత్రులకు కూడా అపాయింట్మెంట్ వెంటనే దొరకదు. ఆ ముఖ్యమంత్రి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి ముఖ్యమంత్రులను పట్టుకోవాలి. ఒకవేళ ఆ ముఖ్యమంత్రి కూడా నీకు అందుబాటులో లేడా, మీకుండేటువంటి ఒక లోకల్ ఎమ్మెల్యేని పట్టుకోవాలి. అంటే గ్రామ దేవతలను ఎవరో ఒకరిని పట్టుకొని అక్కడ ఇంటర్ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మనం పోవాల్సి ఉంటుంది. కాబట్టి నీ లక్ష్యం ఏమిటంటే పరమాత్మని చేరుకోవడము, చూడడము, ఆయనతో తదత్వం చెందడం. చెంది ఉంటే ఇంక సమస్య లేదు, చేరలేదు కాబట్టి, చేరాలని ఉద్దేశం ఉంది కాబట్టి. ఆయన చేరుకోవాలనుకునే మార్గం ఏమిటంటే విగ్రహ ఆరాధన, ఇది ప్రారంభ దశ. ఎప్పుడైతే నీకు పరమాత్మ అంతటా ఉన్నాడని చెప్పి నీకు అవగతమై అన్నిట్లో నువ్వు చూడగలిగితే, కేవలం విగ్రహంలోనే కాదు, ఆ గుడిలోని మాత్రమే కాదు, బయట కూడా కేవలం తులసి చెట్టు రావి చెట్టులోనే కాదు, అన్ని పిచ్చి మొక్కల్లో కూడా పరమాత్మను దర్శించగలిగితే ఎక్కడికి పోనక్కర్లేదు. ఆ స్థితి చేరుకునేంత వరకు విగ్రహారాధన తప్పదు. నమస్కారం. అది భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గురువు గారు చెప్పండి. సెషన్లో మీ మిత్రులు చంద్రశేఖర్ గారు ఉన్నారు, మరియు మీ ప్రియ శిష్యుడు వెంకటేశ్వరరావు గారు కూడా వచ్చారు, మరియు అమ్మవారు హేమ గారు, గర్ల్స్ హాస్టల్స్ ఇన్ఛార్జ్ ఫ్రమ్ మెదక్ డిస్టిక్ మేడం కూడా వచ్చారు. కానీ క్వశ్చన్స్ అడగదలుచుకున్న వాళ్ళు దయచేసి ఏమనుకోకుండా ఇప్పటి వరకు అయిన 3 సెషన్స్ కొంచెం చూడండి ఒకసారి. చాట్ లో పెట్టామండి, చాట్ లో 3 రోజుల యొక్క, గత 3 రోజుల విషయాలు చాట్ లో పెట్టాము, అది ప్లే లిస్ట్ లోకి వెళ్తే మీరు చూడవచ్చు. ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? అమ్మా నమస్తే. అమ్మా నేను అడగవలసింది ఏంటంటే, నేను చేస్తానని కాదు, నాకు నా ముందర ఎవరున్నా కూడా వాళ్ళకి కావాల్సినంత హెల్ప్ చేస్తాను. ఏదైనా సరే, ఈవెన్ నేను గుడికి వెళ్ళినా కూడా దేవుడికి 1 రూపీ కూడా ఖర్చు పెట్టను. నా అంటే నా తృప్తిగా నేను మాత్రం దేవుడికి ఎప్పుడు పెట్టలేదు. సో బయట ఉన్న వాళ్ళకే ఇచ్చేస్తాను, బట్ మమ్మీ కోసం నేను అప్పుడప్పుడు సర్లే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి నచ్చినట్టు చేయాలి అని ఆమె తృప్తి కోసం దైవకార్యాలకి డబ్బు ఖర్చు పెడతాను. నా దగ్గర అంత భక్తి కూడా లేదు, జస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ నుంచి వెళ్ళినప్పుడు అందరు బాగుండాలని కోరుకుంటున్నప్పుడు నాకు ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పుకోను. అది సో మా ఇంట్లో అంటారనమాట, నువ్వు ఇంత నాస్తికురాలుగా ఉంటావు, పూజలు చేయవు, ఏమి చేయవు తక్కువ అని. సో నేనైతే ఏమి పూజ చేయలేను. సో పూజలు చేయడం కరెక్టా, లేకపోతే మనకు నచ్చిన వేలో వెళ్ళడమే కరెక్టా? అంటే ఖచ్చితంగా పూజలు చేయాలా? అవసరం అంటే ఏమి లేదమ్మా. ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా దేవుడు సర్వాంతర్యామి, ఒక గుళ్ళోనే లేడు. ఆ మాటకు వస్తే వాస్తవం గుళ్ళో లేడు, ఆయన విగ్రహ రూపంలో ఉన్నాడు. పక్కన బయట బిచ్చగాళ్ళ రూపంలో, కదిలే రూపంలో ఉన్నాడు. ఇంకా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు సహాయం అర్థించే వాళ్ళ రూపంలో ఉన్నాడు. గుడికి పోకపోకైనా పర్వాలేదు, కానీ ఇతరుల కోసం మీరు ఏదైనా ఒకటి చేయగలిగినట్లయితే గుడి ముఖం ఎప్పుడు మీరు చూడాల్సిన అవసరం లేదు. అయితే గుడికి ఎందుకు పోవాలంటే, పుణ్యం సంపాదించుకోవాలనుకుంటే గుడికి పోవాలి, పాపం పోగొట్టుకోవాలంటే గుడికి పోవాలి. చాలామంది ఒక మిస్కాన్సెప్షన్లో ఏమున్నారంటే, పుణ్యం వస్తే ఆటోమేటిక్గా పాపం పోతుంది అనుకుంటారు. పోదు. ఉదాహరణకి మనము తిరుపతికి పోయినాము, అక్కడ ఏదో పెద్ద అర్చన చేయించినాం అనుకున్నాం. సామాన్యంగా 1 సెకండ్ కంటే ఎక్కువ ఉంచలేరు, మనం ఏదో రికమెండేషన్ అది ఉంటే అర్చన చేయించినాం.
దీనివల్ల నీకేమొస్తుందంటే పుణ్యం వస్తున్న మాట నిజమే, కానీ నీ పాపం పోదు. నీ పాపాలు పోగొట్టుకునే మార్గం కూడా గుడికి పోవడంలోనే ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలా ప్రఖ్యాతి చెందిన దేవతలంతా కూడా కొండ మీదనే ఉంటారు. అది తిరుపతి కావచ్చు, లేకపోతే నరసింహస్వామి కావచ్చు, లేకపోతే మనకు ఇక్కడ విశాఖపట్నం దగ్గర ఉండే అన్నవరం కావచ్చు, లేక రత్నగిరి కావచ్చు, సత్యనారాయణ స్వామి. వీళ్ళందరూ ఎందుకు కొండ మీద ఉన్నారు అంటే, కార్ల మీద పరిగెత్తుకొని పోయి రోడ్డు వేసినారు కదా అని చెప్పి గర్భగుడి దగ్గర కారు ఆపడితే నీకేం పుణ్యం రాదు. నడిచి గనక నడిచిన దారిలో గనక కష్టపడితే ఎక్కువ వచ్చినట్లయితే నీ పాపాలు పోతాయి. పూజ చేయించడం వల్ల పుణ్యం వస్తుంది. కష్టపడి శ్రమించి శరీరాన్ని మనసుని కొంచెం కష్టపెట్టి గనక భగవంతుడి దగ్గరికి గుడి దగ్గరికి పోగలిగినట్లయితే నీకు పాపాలు పోతాయి. అందుకోసం గుడికి పోవాలి, పాపాలు పోవడం కోసం పోవాలి. నువ్వు పూజ చేయించకపోయినా పర్లేదు, ఎందుకంటే నీకు పుణ్యం అక్కర్లేదు, బయట చాలామందికి సాయం చేస్తున్నావు కాబట్టి. కాబట్టి గుడికి ఎట్లా పోవాలంటే కారు వేసుకొని పోకూడదు. అందరు తిరుపతిలో ఎందుకు మెట్లదారులు నడుస్తారంటే అదే కారణం. ఆయన వెంకటాపతి పాపాలు పోగొట్టడం కోసమే ఆయన స్పెషలిస్టు, అందుకే అక్కడ దారి ఉంది. వీలైనంత వరకు ఈ దారులు లేకుండా చేయడమే ఆయన ఉద్దేశం కూడా. నడిచి పోతే పాపం పోతుంది, అక్కడ పూజ చేస్తే పుణ్యం వస్తుంది. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అమ్మ డౌట్ క్లారిఫై అయిందా? ఇంకెవరైనా అది అడిగేది ఉంటే అడగండి, లేకపోతే మనం సెషన్ ఎండ్ చేద్దాం. రేపటిది కూడా చాలా ఇంపార్టెంట్ సెషన్, మళ్ళీ 2 డేస్ హాలిడేస్ వస్తాయి. రేపు ఈ కర్మ నిష్కామ కర్మ తర్వాత నెక్స్ట్ స్టెప్, అది చాలా ఇంపార్టెంట్ స్టెప్, దాన్ని దయచేసి తప్పనిసరిగా జరిగింది. ఓకేనండి, లెట్ అస్ కాల్ ఇట్ ఎ డే. థాంక్యూ అండి. గురుభ్యో నమః. నమస్తే. నమస్తే.